మీ శరీరం మీరు తీసుకునే ఆహారం యొక్క మిశ్రమ రూపమే కాబట్టి ప్రయాణానికి ముందు ఇంకా ప్రయాణ సమయంలో కూడా మీరు తీసుకునే ఆహారాన్ని ఎరుకతో ఎంచుకుంటే అది ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఆ తర్వాత మీ ఒత్తిడి స్థాయిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు అతివేగంతో కూడుకున్న ప్రయాణాలు చేస్తున్నప్పుడు, టైం జోన్లను దాటి వెళ్తున్నప్పుడు నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను, అంటే పళ్ళు ఇంకా తాజా కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. అన్నిటికీ మించి ఎంత కుదిరితే అంత స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. మీ ప్రయాణానికి ముందు, మీ ప్రయాణ సమయంలో, ఇంకా కనీసం ప్రయాణం పూర్తయిన 24 గంటల వరకు ఇలా చేయాలి. ఉత్ప్రేరకాలు ఇంకా మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండడం ఉత్తమం, అంటే మద్యం ఇంకా కెఫీన్ వంటివి. జీర్ణమవడానికి 3 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది, అంటే మాంసం, కొవ్వు పదార్థాలు, ఇంకా నూనెలో బాగా వేయించిన పదార్థాల వంటివి అన్నమాట. నాడీ వ్యవస్థ వెన్నెముక గుండా వెళుతుంది కాబట్టి దానిమీద ఒత్తిడి లేకుండా అలాగే అది క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవడం మన శ్రేయస్సుకు చాలా ముఖ్యం. ప్రయాణ సమయంలో చాలా గంటల పాటు శరీరం అసౌకర్యంగా ఉండే భంగిమల్లో ఉండిపోవాల్సి రావడం వల్ల వెన్నెముకకు చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇన్ ద యోగిక్ సిస్టమ్ ద స్పైన్ ఇస్ రెఫర్డ్ టు యాస్ ద మేరుదండ. యోగ సంప్రదాయంలో వెన్నెముకను మేరుదండం అని అంటారు, లేదా మీ విశ్వానికి అది అక్షరేఖ అని అంటారు. ఎందుకంటే మానవ అనుభవం ప్రాథమికంగా వెన్నెముక ద్వారానే ఉత్పన్నమై ప్రసారం చేయబడుతుంది. సాధారణంగా చూసేదేమిటంటే, చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ల మెడ భాగంలో లేదా వెన్నెముక పై భాగంలో అలాగే వెన్నెముక చివరి భాగంలో ఒక విధమైన బిగుతును అనుభూతి చెందుతారు. వెన్నెముకకు సంబంధించిన ఈ 2 అంశాల పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది, లేకపోతే దానివల్ల వెన్నెముక బిగిసిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, ముందు ముందు అది వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా మారగలదు కూడా. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఒత్తిడికి ప్రధాన కారణం జెట్లాగ్, అంటే టైం జోన్లు మారడం వల్ల మీ భౌతిక ఇంకా శక్తి వ్యవస్థలో చోటు చేసుకునే గందరగోళం. పరిష్కారంగా కనీసం 20 నిమిషాల పాటు మీ వెన్నెముకపై సూర్యరశ్మి పడేలా చేయాలి. నేరుగా అయినా లేదా పల్చటి దుస్తుల ద్వారా అయినా, ఇలా రోజుకి 2-3 సార్లు చేయడం ద్వారా మీ జీవ గడియారంలో చోటు చేసుకునే ఆ గందరగోళాన్ని సరిచేయొచ్చు. దీనితో పాటు ఉపయోగ సాధనాలను కూడా చేయడం అనేది జెట్లాగ్ ప్రభావాన్ని సరిచేసి అది ఉండే సమయాన్ని తగ్గిస్తుంది.